జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా నాకు కావాల్సింది సంబరాలు కాదు, ప్రజాక్షేమం, ప్రజా సమస్యను ఒక దానిని రాష్ట్ర పరంగా తీసుకువెళ్దామన్నారు. మీ అందరికీ తెలుసు, డిజిటల్ లైన్ ద్వారా మనం రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. కానీ వాళ్ళు అశ్రద్ధ చేశారు. వాళ్ళు చేతకంతనాన్ని కప్పి పుంచుకుంటానికి అక్టోబర్ 2 వస్తుంది అనేసరికి కొలుగుల్లా ఎలకల్లా వచ్చి కారణం చూపించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలుపెట్టారు. వారిని వ్యక్తిగతంగా విమర్శించే ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరంగా ఎదుర్కోండి. ఆడవారి జోలికి వచ్చిన వాడు ఎంత చేతకాని వాడో ప్రపంచానికి తెలుసు. మీకు మా నోటితో మేము చెప్పక్కర్లేదు. విలువలు కలిగిన రాజకీయాలు చేయండి, నీతిమాన రాజకీయాలు చేయకండి. ఇన్ని రోజులు లేని ప్రజల దుస్థితి ఈ 2 రోజులలోనే గుర్తొచ్చింది. మరి నెల రోజులు ఏం చేశారు మీరు? అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఏ పనన్నా చేస్తారా మీరు? అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, పవన్ కళ్యాణ్ గారు మీతో పని చేయించుకుంటున్నారు, పని చేయిస్తున్నారు. మీరు ఓడిపోయినా మేము ఓడిపోయినా మీరు గెలిచినా పని చేసేది మీరే, చేయించేది మేమే. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఈరోజు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ రాకుండా జన సైనికులు ఆపుతున్నారు. కానీ జన సందోహాన్ని, జన సైనికుల ప్రభంజనాన్ని ఆపడం మీ వల్ల కాదు. కొంచెం సేపట్లో ఉధృతంగా ఇది జరుగుతుంది, అప్పుడు తెలుస్తుంది మీకు ఏమనేది. పవన్ కళ్యాణ్ గారిని ఆపడం అంటే అది మామూలు విషయం కాదు. తర్వాత మీ ప్రభుత్వం 5 నిమిషాల్లో కోల్పడిపోతే ఆ విషయం తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు వచ్చి శ్రమదానం చేసి వెళ్ళే వరకు మీరు కూడా సహకరించండి మాకు, మేము కూడా సహకరిస్తాం మీకు. మీరు అవి ఫైల్ కట్టండి అంటే కడుతున్నాం, చెత్త పన్నులు కట్టండి అంటే కడుతున్నాం. మీరు చేసుకోలేకపోతేనే కదా మేము శ్రమదానం చేసుకుంటున్నాం, మీకు ఎందుకు బాధ? నిజంగా మేము పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోము అని అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. పట్టించుకోలేనప్పుడు మీకు ఎందుకు భయం? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే మీరు ఎందుకు దడదళ్ళు ఆడిపోతున్నారు? ఎక్కడికక్కడ 144 సెక్షన్లు, హౌస్ అరెస్టులు. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నిజంగా బ్రిటిష్ పరిపాలన తలపించే విధంగా మీరు చేస్తున్న పనులు ప్రజానీకం ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు రాబోయే కాలంలో చెల్లుబాటు అయిపోయింది మీ ప్రభుత్వానికి అన్న విషయం. జై జనసేన, జై జనసేన. ఏమైపోయారు మన పోసాని కృష్ణమురళి గారు, మన నాని గారు, వీళ్ళంతా ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ గారికి గజ గజ అన్నారు కదా, ఈరోజు జన సైనికుల్ని, జన సమూహాన్ని చూసి మీరు గడగడలాడిపోతున్నారు. ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెల రోజుల క్రిందట తన పుట్టినరోజుకి చెప్పారు, ఇక్కడ శ్రమదానం జరుగుతుంది, మీరు రాకపోతే మేమే రోడ్లు నిర్మించుకుంటాం, శ్రమదానం చేసుకుంటామని. మీరు పట్టించుకోలేదు. 2 రోజుల నుండి మీకు ప్రజాక్షేమం గుర్తొచ్చిందా? మేము ఏ రోడ్డుకి వెళ్ళి దాన్ని సెలక్షన్ చేసుకుంటే ఆ రోడ్డు మీరు వేస్తున్నప్పుడే అర్థమైంది మీరు ఎంత పిరికి రాజకీయవేత్తలు అన్న సంగతి. మీ పిరికితనాన్ని కప్పి పుచ్చుకుంటానికి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన వీర మహిళల ద్వారా మేము చెప్పేది ఒకటే, మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోండి, ఫైనాన్స్ పరంగా ఎదుర్కోండి. ఆడవాళ్ళు జోలికి వచ్చేది ఆడారోళ్ళే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరైనడు ఎప్పుడో ఆడతాను జోలికి రాడు, వచ్చిన ఏ ప్రభుత్వం నిలబడలేదు. రేపొద్దున మీ పరిస్థితి అంతే.